హైదరాబాద్ లో వినాయక నిమజ్జనంపై జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పోలీసులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలు గుర్తు చేస్తూ హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యానర్లను కట్టారు. ఈ నేపథ్యంలో నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. వినాయక నిమజ్జనంపై జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పోలీసులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలు గుర్తు చేస్తూ హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరగనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. వినాయకుడు హుస్సేన్ సాగర్ లో అంటే ప్రతి ఏడాది కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్న వినాయకుల్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. ప్రధానంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా జీహెచ్ఎంసీ ఈ విధంగానే ఏదైతే ఆంక్షలు పెడుతుంది, ఎందుకంటే హుస్సేన్ సాగర్ అనేది హైదరాబాద్ కి ఉన్న అతిపెద్ద ఆకర్షణగా నిలిచేది. ఈ నేపథ్యంలో కూడా అది ప్రతి ఏడా ఏదైతే ఈ వినాయకుల్ని నిమజ్జనం చేయడం వల్ల ఏదైతే హుస్సేన్ సాగర్ మొత్తం పూడిపోతుంది. ఈ నేపథ్యంలో కూడా పొల్యూషన్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో ఎందుకంటే ప్రతి ఏడాది చెప్తున్నారు మట్టి వినాయకుల్ని మాత్రమే ప్రతిష్ఠించాలి, ఎలాంటి వినాయకులు ప్రతిష్ఠించొద్దని కూడా ప్రత్యేకంగా కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మట్టి వినాయకులు కాకుండా ఏదైతే పీవీపీతో చేసేటువంటి వినాయకుల్ని రూపొందిస్తున్న క్రమంలో కూడా పర్యావరణానికి ముప్పు ఏర్పడే విధంగా అదిగాక హుస్సేన్ సాగర్ కూడా పొల్యూషన్ ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో కూడా జీహెచ్ఎంసీ తాజాగా హుస్సేన్ సాగర్ లో వినాయకులు నిమజ్జనం చేయొద్దని కూడా ఏదైతే ఆంక్షలు పెడుతూ కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి ఆదేశాల మేరకు కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ వినాయక ఉత్సవాలకు సంబంధించిన కమిటీ మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కూడా ఈ హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయదంటూ కూడా జీహెచ్ఎంసీ పెట్టిన ఆంక్షలకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే హైకోర్టు విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా హైకోర్టు ఉత్తర్వుల కోసం ఇటు వినాయక ఉత్సవ కమిటీ అయితే ఎదురు చూస్తుంది. వైసీపీ నేతలు పల్నాడు జిల్లా అమరావతిలోని ముంపు ప్రాంతాలపై